హలో అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చి బియ్యపు రవ్వతో ఉప్మా అండి. ఇది బియ్యపు రవ్వ. ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఇప్పుడు దొరుకుతుంది. బాగా ఇలా ఉంటుంది, చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పాతకాలంలో చేసుకునేవాళ్ళు, ఉప్మా చేయాలంటే అప్పుడు బియ్యం రవ్వతోనే చేసుకునేవాళ్ళు. అందుకని ఈరోజు ఇది చేసి చూపిస్తాను, మీకు తయారు చేస్తాం. చూడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బియ్యం రవ్వకి కావాల్సిన పదార్థాలు, బియ్యపు రవ్వ 1 కప్ అండి, ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఇట్లా తరిగి పెట్టుకోవాలి, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు దినుసులు అండి. తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఇలా బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాళింపు దినుసులు వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. కరివేపాకు అండి, ఈ మామూలు ఉప్మా కన్నా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది బియ్యం రవ్వ. చట్నీ కానీ, ఊరగాయ కానీ, పొడి కానీ ఏదైనా కాంబినేషన్తో తినవచ్చు. ఇలా నీళ్లు వేడి చేసుకోవాలండి, మరిగించుకోవాలి నీళ్లు. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నుంచి 4 కప్పుల వరకు నీళ్లు పడతాయి. వేడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇందులో రవ్వ వేసుకొని వేయించుకోవాలి అండి. ఇలా తిరువాతిలో రవ్వ వేయించుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. ఒక 3 నిమిషాల సేపు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితేనే బాగా వేగుతుంది, కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. రవ్వ వేగిపోయిందండి, ఇందులో మనం నీళ్ళు వేసుకుందాం. వేడి నీళ్ళు ఈ 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా నీళ్లు పడతాయేమో చూసి మళ్ళీ వేసుకోవాలి. నూనెలో రవ్వ వేయించడం వల్ల ఇవి ఉండలు కట్టవు, ఈజీగా వస్తుంది అన్నమాట. చూడండి, ఉండలు కట్టలేదు. ఇంకొద్దిగా నీళ్లు పడతాయి ఇందులో.
ఉప్మా పొడిపొడిగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవాలి, ముద్దగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి, తగినంత సాల్ట్. మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. ఉప్మా అయిపోయిందండి, ఉడికిపోయింది బాగా రవ్వ. ఉడికిపోయిందండి, ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇది అయిపోయిందండి, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. రెడీ అయిపోయిందండి ఉప్మా.